సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా. ఈసారి సంక్రాంతి సరదాలతో పాటు మంచి సినిమాలు కూడా తీసుకుని వచ్చింది. ప్రతి సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో కొంత పోటీ అయితే ఉంటుంది. పోటీ అంటే ఏదో ఎద్దాం అనుకోకండి, ఒక హెల్దీ కాంపిటీషన్ లాంటిది. సో ఈసారి కూడా అదే కాంపిటీషన్తో సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారంకి, అలాగే యంగ్ హీరో అయిన తేజ నటించిన హనుమాన్ సినిమాకి మధ్య పోటీ అనేది కొంచెం గట్టిగా ఉంది. దీనికి కారణం రిలీజ్కు ముందు ఈ రెండు సినిమాల మధ్య రిలీజ్ డేట్ విషయంలో చిన్న ఇష్యూ జరగటం. అయితే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత క్లియర్గా హనుమాన్ మూవీని ఆడియన్సే విన్నర్స్ అని చెప్పి డిక్లేర్ చేశారు. ఇక్కడ నేనేదో గుంటూరు కారం ఫ్లాప్ అని చెప్పట్లేదు, గుంటూరు కారం సినిమా కూడా బాగుంది, కానీ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే హనుమాన్ ఈసారి సంక్రాంతి కాంపిటీషన్లో గెలిచింది. సో ఈరోజు వీడియోలో తక్కువ బడ్జెట్తో తీసిన హనుమాన్ సినిమా హై బడ్జెట్ మూవీ అయిన గుంటూరు కారం మీద ఎలా గెలిచింది అనేది తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. సంక్రాంతి బరిలో హనుమాన్ గెలవటానికి మొదటి కారణం ఆ సినిమా గ్రాఫిక్స్, అదే విఎఫ్ఎక్స్. హనుమాన్ విఎఫ్ఎక్స్ ఇంత బాగా రావడానికి ఒక రకంగా ఆది పురుషు కూడా కారణమని చెప్పొచ్చు. ఇక్కడ నేను ప్రభాస్ గురించి ఏమంటలేదు, కానీ రెండు సినిమాల మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో చెప్తాను చూడండి. ఆ కనెక్షన్ ఏంటంటే, ఆది పురుష్ టీజర్ అక్టోబర్ 2, 2022 రిలీజ్ అయింది. ఆ టీజర్ చూసిన వెంటనే ఫ్యాన్స్ మొత్తం ఓం రావత్ని మామూలుగా తిట్టలేదు. అసలు మీ అమ్మమ్మ ఈ రేంజ్ లో కొత్త కొత్త బూతులన్నీ వెతికిపరి తిట్టారు. ఆ తర్వాత 2022 నవంబర్ 21 హనుమాన్ టీజర్ రిలీజ్ అయింది. చిన్న సినిమా, చాలా తక్కువ బడ్జెట్ అని కూడా టాక్ ఉంది, కానీ టీజర్ ని చూస్తే మాత్రం మైండ్ పోయే రేంజ్ లో ఉంది. ఆ టీజర్ చూసిన తర్వాత మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఓం రావత్ని ఇంకో రౌండ్ వేసుకున్నారు. 600 కోట్లు పెట్టి తీసిన సినిమా, టీజర్ చూస్తే పోగోలో వచ్చే కార్టూన్ లాగా ఉంది, కానీ ఇక్కడ 20-25 కోట్లు పెట్టి తీస్తున్న సినిమా. టీజర్ ని చూస్తేనేమో హాలీవుడ్ రేంజ్ లో ఉందని చెప్పి మళ్ళీ ఫ్యాన్స్ ఓం రావత్ని వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక ఆది పురుష్ 2023 జూన్ 16 రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే భారీ ఫ్లాప్ అని చెప్పి టాక్ రావటం స్టార్ట్ అయింది. అంత పెద్ద బడ్జెట్ ఉన్న సినిమా అలా ఫ్లాప్ అవటం, ఇటు చూస్తే హనుమాన్ టీజర్ బాగుండటంతో హనుమాన్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. ఈ టైంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనలో ఉన్న జీనియస్ ని బయటకు తీశాడు. విఎఫ్ఎక్స్ తో ఒక సూపర్ హీరో సినిమా తీయాలంటే ముఖ్యంగా కావాల్సింది డబ్బు కాదు, విజన్ అని చెప్పి అర్థం చేసుకుని ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మనం తక్కువ డబ్బులతో మార్కెట్ అంతా తిరిగి మంచి వెజిటబుల్స్ ఎలా కొనుక్కుంటాం, సేమ్ అలాగే ప్రశాంత్ వర్మ కూడా తన బడ్జెట్ కి తగ్గట్టు చిన్న విఎఫ్ఎక్స్ స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటే చూడండి, ఆ స్టార్ట్అప్ కంపెనీస్ ని వెతకటం మొదలు పెట్టాడు. అలా వెతికిన వాటిలో తనకి ది బెస్ట్ అనిపించిన కంపెనీస్ తో తను పనిచేయటం మొదలు పెట్టాడు. అంతేకాకుండా కొత్త డిజైనర్స్ ని కూడా తను తన టీంలో చేర్చుకున్నాడు. దీని వల్లనే సినిమాకు కూడా అంత ఫ్రెష్ లుక్ వచ్చింది. ఇక్కడ ప్రశాంత్ వర్మ ఐడియాస్ చాలా అంటే చాలా పెద్దవి, కానీ ఇలాంటి పెద్ద ఐడియాస్ ని తన బడ్జెట్ లోనే పూర్తి చేసి ఫ్యాన్స్ కు ఒక మంచి విఎఫ్ఎక్స్ తో కూడిన సూపర్ హీరో సినిమాని అందించాడు. సెకండ్ పాయింట్, టార్గెటింగ్ నార్త్. హనుమాన్ సినిమా రిలీజ్ టైంలో తెలిసింది ఏంటంటే, ఈ సినిమా టీం నార్త్ వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసి ఈ మూవీని రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారంట. అఫ్కోర్స్ వాళ్ళు అనుకున్నట్లే నార్త్ లోను అలాగే సౌత్ లో కూడా వాళ్ళకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ సౌత్ తో పోలిస్తే నార్త్ సైడ్ ఈ సినిమా కలెక్షన్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య దేవుళ్ల కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాల్ని నార్త్ ఆడియన్స్ బాగా అంటే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్తికేయ 2, ఓమేగా 2, బ్రహ్మాస్త్ర, ఇంకా ఆది పురుష్. అఫ్కోర్స్ ఆది పురుష్ నెగిటివ్ టాక్ వచ్చినా కానీ ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. సో ఈ పాయింట్నే ప్రశాంత్ వర్మ అండ్ తన టీం టార్గెట్ చేశారు. వాళ్ళు టార్గెట్ చేసిన నార్త్ ఆడియన్స్ కోసమే పట్టుబట్టు మరి రిలీజ్ డేట్ ని 12th రోజునే వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అయితే 12th గుంటూరు కారం ఉండడంతో హనుమాన్ మూవీ టీం ఒక పెద్ద రిస్క్ తీసుకుంది. ఆ రిస్క్ ఏంటంటే, రిలీజ్ డేట్కి ఒక రోజు ముందే కొన్ని ప్రీమియర్ షోస్ ని వేయాలని చెప్పి డిసైడ్ అయింది. చెప్పాలంటే ఇది చాలా అంటే చాలా పెద్ద రిస్క్, ఎందుకంటే ఇలా రిలీజ్ డేట్కి ముందే అది కూడా సంక్రాంతి టైంలో ప్రీమియర్ షో వేసి పొరపాటున అది నెగిటివ్ టాక్ వచ్చిందనుకోండి ఇంకా సినిమా పని అయిపోయినట్టే. కానీ హనుమాన్కి మంచి టాక్ వచ్చింది, వేసిన ప్రీమియర్స్కి గాను దాదాపుగా 4 కోట్ల గ్రాస్ కలెక్షన్ కూడా వచ్చింది. ఇంకా ఫస్ట్ డే కలెక్షన్ దగ్గరికి వస్తే దాదాపుగా 8.5 కోట్లు వసూలు చేసింది. సెకండ్ డే చూసుకుంటే ఆ కలెక్షన్స్ డబుల్ అయ్యాయి, 55.65% జంప్ అయి 12.53 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. ఇంకా థర్డ్ డే దగ్గరికి వస్తే 24.5% జంప్ చేసి 15.5 క్రోర్స్ ని హనుమాన్ సినిమా కలెక్ట్ చేసింది. సో హనుమాన్ టీమ్ తీసుకున్న రిస్క్ టార్గెట్ చేసిన ఆడియన్స్ ని సక్సెస్ అవడంతో పాటు సినిమా చాలా బాగుందనే టాక్ ను కూడా తెచ్చుకుంది. దీంతో సంక్రాంతి కలెక్షన్స్ లో హనుమాన్ మూవీ ముందుకు దూసుకుని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. హనుమాన్ సినిమా హిట్ అవడానికి, అసలు రిలీజ్ కు ముందే అంత హైప్ రావడానికి మెయిన్ కారణం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఆల్రెడీ ఆ కల్కి, జాంబిరెడ్డి లాంటి డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు తీసి ప్రశాంత్ వర్మ మంచి పేరుని తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే ప్రశాంత్ వర్మ దేవుళ్ళ పైన
అంటే హనుమంతుడిని బేస్ చేసుకుని సూపర్ హీరో ఫిలిం గురించి న్యూస్ రివీల్ చేశాడో అప్పటి నుంచే ఈ సినిమాకి క్రేజ్ అనేది సూపర్ గా పెరిగిపోయింది. ఎందుకంటే తెలుగు సినిమాలోనే కాదు ఇండియాలోనే ఇప్పటి వరకు చాలా అంటే చాలా తక్కువ సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. సో సూపర్ హీరో మూవీ అది కూడా హనుమాన్ బ్యాక్గ్రౌండ్ తో అంటే జనరల్ గా ఎక్సైట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది ఒక సినిమా తాగదో ఇది ఒక సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ గా కంటిన్యూ చేస్తానని చెప్పి రివీల్ చేశాడో క్రేజ్ అనేది డబుల్ అయిపోయింది. ఎందుకంటే ప్రజెంట్ హాలీవుడ్ మూవీస్ కి సంబంధించి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ గురించి మీరు వినే ఉంటారు. వెంటనే అసలు అవెంజర్స్ సృష్టించిన క్రేజ్ అంత ఎంత కాదు. సో ఆ టైప్ లో మన దగ్గర కూడా ఒక సూపర్ హీరో యూనివర్స్ మొదలవుతుందంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది చెప్పండి. సో ఈ ఎక్సైట్మెంట్ తోనే సినిమా కోసం వెయిటింగ్ అనేది బాగా పెరిగిపోయింది. ఇంకా వెయిటింగ్ కి తగ్గట్టే మూవీ మేకింగ్ కూడా ఉండడంతో థియేటర్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అంటూ ప్రశాంత్ వర్మని పొగుడుతూనే ఉన్నారు. నెక్స్ట్ సినిమా రిలీజ్ ముందు జరిగిన ఇష్యూస్. ఈ హనుమాన్ సినిమా సంక్రాంతి బరిలో గెలవటానికి అన్నిటికంటే మెయిన్ కారణం సినిమా రిలీజ్ కు ముందు జరిగిన ఒక ఇష్యూ. సంక్రాంతికి సినిమాలు క్లాష్ అవటం అనేది చాలా కామన్. కానీ ఈసారి చిన్న సినిమా అయిన హనుమాన్ పెద్ద సినిమా అయిన గుంటూరు కరణ్తో క్లాష్ అయింది. ఈ క్లాష్ వలన హనుమాన్ కి మొదటి నుంచి ఆడియన్స్ లో ఒక సింపతి అనేది క్రియేట్ అయింది. ఈ సింపతిని హనుమాన్ టీం ఏదో ప్లాన్ చేసుకుని తెచ్చుకుంది అయితే కాదు, అలా అని చెప్పి గుంటూరు కరణ్ టీం ఏదో దౌర్జన్యం చేయడం వలన హనుమాన్ సినిమాకి ఈ సింపతి అయితే రాలేదు. జస్ట్ పరిస్థితుల ప్రభావం అంతే. మ్యాటర్ ఏంటంటే హనుమాన్ సినిమా నైజాం రైట్స్ ని మైత్రి మూవీస్ తీసుకుంది, గుంటూరు కారం సైంధవ్ నాసావిరంగ సినిమా రైట్స్ ని దిల్ రాజు గారు తీసుకున్నారు. హనుమాన్ తో పోల్చుకుంటే ఈ మూడు కూడా పెద్ద బడ్జెట్ మూవీస్, ముఖ్యంగా గుంటూరు కారం. సో పెద్ద బడ్జెట్ సినిమా, పైగా హీరో మహేష్ బాబు కాబట్టి మాక్సిమం డబ్బులు రాబట్టాలని చెప్పి అనుకుంటారు. సో జనరల్ గా ఎక్కువ థియేటర్స్ తో రిలీజ్ చేయాలని చెప్పి చూస్తారు. ఇదే విషయాన్ని ప్రెస్ వాళ్ళు కాస్త మార్చి దిల్ రాజు గారు హనుమాన్ కి థియేటర్స్ ఇవ్వకుండా చూస్తున్నారని చెప్పి న్యూస్ నైతే బాగా స్ప్రెడ్ చేశారు. దీని మీద దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన మ్యాటర్ మొత్తాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గుంటూరు కారం ఎక్కువ బడ్జెట్ సినిమా కాబట్టి హనుమాన్ రిలీజ్ ని డేట్ మార్చుకోమని చెప్పి దిల్ రాజు గారు ప్రశాంత్ వర్మ గారిని అడిగారంట. కానీ హనుమాన్ పాన్ ఇండియా మూవీ, అలాగే నార్త్ వాళ్ళని మెయిన్ గా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫ్రైడే అంటే 12th రిలీజ్ అవ్వాలని చెప్పి ఆయన చెప్పారట. ఇన్ఫాక్ట్ హనుమాన్ రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేస్తే ఆ హనుమాన్ సినిమాకి ప్రొడ్యూసర్ ప్యానల్ నుంచి వీలైనంత హెల్ప్ కూడా చేస్తామని చెప్పి దిల్ రాజు గారు ఒక ప్రపోజల్ కూడా పెట్టారంట. కానీ ప్రశాంత్ వర్మ గారు ఆ ప్రపోజల్ ని సున్నితంగా తిరస్కరించారంట. సో మ్యాటర్ అయితే ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్ లో ఒకటే న్యూస్, అదేంటంటే దిల్ రాజు గారు హనుమాన్ సినిమాని తొక్కేస్తున్నారని చెప్పి. ముఖ్యంగా ఎంతో ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యే నైజాం ఏరియాలో కేవలం 4 నుంచి 6 థియేటర్లు మాత్రమే ఇచ్చారని చెప్పి న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. దీనిలో ఎంత రిజం ఉందో నాకైతే తెలియదు, కానీ నేనైతే దిల్ రాజు గారు జస్ట్ బిజినెస్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరే చూడండి, గుంటూరు కారం అనేది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ థియేటర్స్ అనే ఇస్తారు. మహేష్ బాబు గారి ఫాలోయింగ్ ని మైండ్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలి. సో షో షేరింగ్ అనేది కాస్త ఇబ్బంది అవుతుంది. సో ఇందుకోసమనే దిల్ రాజు గారు హనుమాన్ సినిమా డేట్ ని కాస్త పోస్ట్ పోన్ చేసుకుని అని చెప్పి ప్రపోజ్ చేశారు. బట్ అదైతే కుదరలేదు. ఇంకా చేసేదేవలేక తన ఇన్ఫ్లుయెన్స్ తో గుంటూరు కారాన్ని మాక్సిమం థియేటర్లో రిలీజ్ చేశారు. ఇది చెప్పాలంటే ప్యూర్ బిజినెస్. కానీ బయట మాత్రం గుంటూరు కారం హనుమాన్ ని తొక్కేసిందని చెప్పి న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. తెలియకుండానే జనాల్లో హనుమాన్ సినిమా మీద సింపతి అనేది బాగా క్రియేట్ అయిపోయింది. ఇంక సింపతితో చాలా మందికి హనుమాన్ మూవీ పైన ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చేసింది. సింపతి అలాగే పాజిటివ్ వైబ్ తో ఆడియన్స్ లో చాలా మంది హనుమాన్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. థియేటర్కి వెళ్ళి చూస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆడియన్స్ ఇచ్చిన ప్రిఫరెన్స్ కి న్యాయం జరగడంతో కలెక్షన్స్ కూడా బాగా రావడం స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వెళ్లే ముందు, ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి త్వరగా కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. లాస్ట్ వన్ కంపారిజన్. గుంటూరు కారతో పోలిస్తే హనుమాన్ మూవీ అనేది చాలా చిన్న సినిమా. అసలు రెండు సినిమాల కలెక్షన్స్ ని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆబ్వియస్ గా గుంటూరు కారానికే కలెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి కలెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు సంక్రాంతి విన్నర్ హనుమాన్ అని చెప్పి ఎలా అంటావంటారా? కలెక్షన్స్ పక్కన పెడితే రెండు సినిమాలతో కంపేర్ చేసుకుంటే హనుమాన్ మూవీ చాలా బాగుంది. అలా అని చెప్పి గుంటూరు కారం ఏం తక్కువ కాదు, గుంటూరు కారం సినిమా కూడా బాగుంది. చెప్పాలంటే సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వాలో అలాంటి ఎంటర్టైన్మెంట్ గుంటూరు కారం అయితే ఇచ్చింది. మేబీ జనరల్ ఆడియన్స్ కి అంతగా నచ్చకపోవచ్చేమో, కానీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా అయితే బాగా నచ్చుతుంది. కానీ రెండింటి మధ్య కంపారిజన్ అంటే ఖచ్చితంగా కొత్త స్టోరీ అలాగే ఎగ్జిక్యూషన్ కూడా బాగున్న హనుమాన్ మూవీకే చాలా మంది ఓటేస్తారు. సో ఈ రెండు సినిమాలు కూడా తమ స్టైల్లో హైప్ నైతే పెంచాయి.
గుంటూరు కారం సినిమాకి మహేష్ బాబు గారి క్రేజ్ హైప్ తెస్తే హనుమాన్ సినిమాకి కాంట్రవర్సీలు హైప్ తెచ్చాయి. ఇలా డిఫరెంట్ హైప్స్తో రెండు సినిమాలు కూడా ఆడియన్స్ని థియేటర్లకు రప్పించాయి. కానీ థియేటర్స్కి వచ్చిన తర్వాత ఆడియన్స్ని ఎక్కువగా ఆలరించింది మాత్రం హనుమాన్ మూవీనే. ఇందాక చెప్పినట్టు గుంటూరు కారం సినిమా కూడా బాగుంది, కానీ ఇచ్చిన హైప్ మాత్రం రీచ్ అవ్వలేకపోయారు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. జైలర్ సినిమా సక్సెస్ మీట్లో రజనీకాంత్ గారు ఒక మాట అన్నారు, అసలు జైలర్ హిట్ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు, కానీ అనిరుద్ధ్ చేసిన రీ రికార్డింగ్తో సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పి ఆయన అన్నారు. చెప్పాలంటే ఇది నిజం. అసలు జైలర్ సినిమాలో మీరు గమనించండి, పెద్దగా స్టోరీ అయితే మీకేం కనిపించదు, కానీ రజనీకాంత్ గారికి ఉన్న క్రేడిట్స్, ఆ క్యామియోలు, వాటిని ఎలివేట్ చేస్తూ అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. కానీ గుంటూరు కారం దీన్ని మిస్ చేసింది. అసలు నిజం చెప్తున్నాను, మహేష్ బాబు గారి యాక్టింగ్ స్పీక్స్ అని చెప్పాలి. ఆయన 100% కాదు 200% ఈ సినిమాకి న్యాయం చేశారు. ఆయనకి కనీసం ఏదో ఒక డిపార్ట్మెంట్లో, లైక్ స్టోరీ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఆయనకు కనుక సపోర్ట్ దొరుకుంటే సంక్రాంతి విన్నర్గా గుంటూరు కారం నిలిచేది. సో కంక్లూజన్ ఏంటంటే, కలెక్షన్స్ పరంగా చూసుకుంటే గుంటూరు కారం గెలిచింది, బట్ సంక్రాంతి విన్నర్ మాత్రం హనుమాన్. అండ్ అది కూడా నేను జస్ట్ హనుమాన్ అండ్ గుంటూరు కారం కంపేర్ చేసి చెప్పాను. వీటితో పాటు ఇంకో రెండు సినిమాలు కూడా రిలీజ్ అయినాయి, సైంధవ్ అలాగే నాసావిరంగా. సో ఈ నాలుగు మూవీస్తో కంపేర్ చేసుకుంటే అసలైన సంక్రాంతి మూవీ ఏదంటే మాత్రం ఖచ్చితంగా నేను నాసావిరంగానే చెప్తాను. ఎందుకంటే సంక్రాంతి సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలాంటి సినిమా అయితే కావాలో అలాంటి సినిమాని నాగార్జున గారు అందించారు. నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, అండ్ అల్లరి నరేష్ గారి ఎమోషనల్ సీన్స్లో చేసిన యాక్టింగ్ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. సో నా ఉద్దేశంలో అయితే కరెక్ట్ సంక్రాంతి మూవీ అయితే మాత్రం నాసావిరంగా అని చెప్తాను. సో మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం నాసావిరంగా చూడటానికి ట్రై చేయండి. అలాగే వెంకటేష్ గారి సైంధవ్ మూవీ కూడా బాగుంది. సో ఈ నాలుగు మూవీస్లో మీకే మూవీ నచ్చిందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.